माजी सरपंच भास्कर रेड्डी गारू गौरवनीयुलु माजी मंत्रिमंडलिलो भारतीय जनता पार्टी केंद्र उपाध्यक्षुरालु डीके अरुण गारू गौरवनीयुलु माजी शासन सभ्युलु गौरवनीयुलु గారు చైతన్య రెడ్డి గారు పూర్ణం చంద్ర రెడ్డి గారు అనిల్ గారు యాదగిరి గారు ఈ రోజు చేరినటువంటి ఉమాపతి రెడ్డి గారు రాజ్ కుమార్ గారు ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీదటువంటి పెద్దలకు పెద్దపాపపల్లె ఆడబిడ్డలారా మా అన్నలారా అందరికీ నమస్కారం కేసీఆర్ 2014 వరకు ఒక ఉద్యమకారుడు కానీ ఇవాల పరిపాలనకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో డికేఆర్ గారు స్పష్టంగా చెప్పారు కేసీఆర్ ఎప్పుడు ప్రత్యక్ష యుద్ధం చేయడు కేసీఆర్ ఎప్పుడు పరోక్ష యుద్ధమే చేస్తాడు కేసీఆర్ ధైర్యమైన నాయకుడు కాదు కేసీఆర్ శికండలను అడ్డం పెట్టుకొని శికండలను అడ్డం పెట్టుకొని యుద్ధం చేస్తాడు నా ఒక్క పక్క పేదోడి మీద చాలా మంది అనుకుంటారు మేము ఎవర్ని చిన్న మనిషి గురించి మాట్లాడలేం నా కొట్లాట 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి నలుగురు కుటుంబ సభ్యులకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి నలుగురు కుటుంబ సభ్యుల మధ్య కొట్లాట ఈ కొట్లాట కోటి మంది కుటుంబ సభ్యులకి కోటి మంది తెలంగాణ కుటుంబానికి ఇవాల కేసీఆర్ కుటుంబాని మధ్య కొట్లాట ఈ కొట్లాటలో వాళ్ళు ప్రత్యక్షంగా రారు మన ఏలను మనకంటే పొడిచే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ప్రజల్ని నమ్ముకోలే వాళ్ళు ప్రజల్ని నమ్ముకోలే नमक लेने वाड़ी सुखम तक वाली प्रजल मीद नमक लेकिन वालक नमक वाला अक्रम संपादा डबू संचल नमक वाली आ डबू संचल तो मद्यम एरल पारती हूजराबाद आ डबू संचल तो राजकीय कार्यकर्ता को प्रयत्न आ डबू संचल तो ये संघा कटे आ संघा भवना ये कुला कंटे आ कुला गुंडू व्यक्ति ने व्यक्ति ने कुको इतर दाड़ चे नीचा की ओडगटे केसीआर आर ना चूस्ट इकड़ आर ना चूस्ट इपड़े कार्ल वस्तु अकने कार्यकर्ता कोसम नायक परतपे नायक कार्यकर्ता प्राणी संप्रदाय मानव संबंधाल మరో అర్థాన్ని నేర్పిన నాయకుడు కేసీఆర్ మానవ సంబంధాలకు మరో అర్థాన్ని నేర్పాడు ఒక్కసారి సద్దుతింటే రేవు తలుచుకునే తెలంగాణ ఇవల తిన్న ఇంట్ల ఇంట్లోనే ఏం చేస్తారో గా పని చేసి ప్రయత్నించింది ఇవల నాలాంటోని మీద ఇవాళ కుట్రలు మొదలుపెట్టిన కేసీఆర్ 2016 నుంచి కుట్రలు మొదలుపెట్టాడు మా పంచాయతీ ఇవాల్సి కాదు మా పంచాయతీ 2016 నుంచి మొదలైంది నేను స్వయంగా నేను మా సాచర శాసన సభ్యులందరం కలిసి అప్పుడు బడిగ శోభక గారు ఉన్నారు కొన్నా నాకు ఏదో జిల్లాల సమస్య వచ్చింది సమస్య వస్తే ముఖ్యమంత్రి కలదాంపా అని చెప్పి బయలుదేరిన రెండు కార్లు మా కార్లు ప్రగతి భవన్ ముందు ఆపబడ్డాయి గేట్ కాడ ఆపబడ్డాయి నాకు పరిచయం అయిపోయింది అంటే మా వాళ్ళకున్న భావన రాజేంద్రన కుడి భుజం రాజేంద్రన ఎడమ భుజం రాజేంద్రన కేసీఆర్ తమ్ముడు రాజేంద్రన కేసీఆర్ కుటుంబంలో ఒక భాగం అది అప్పటిదాకున్న భావన కానీ నా నాయకత్వంలో కరీంనగర్ జిల్లా ఏ తెలంగాణ ఉద్యమాన్ని కాపాడిందో
గా కరీంనగర్ జిల్లా నుంచి మేము పోతే మమ్మల్ని గేట్ల కాడ ఆపినప్పుడు అప్పుడే అర్థమైపోయింది మా గౌరవం ఏందో, అప్పుడే అర్థమైపోయింది మా స్థానం ఏందో. కేసీఆర్ దగ్గర గుడ్లలో నీళ్ళు తిరిగినాయి, అప్పటిదాకా తెలియదు మాకు. గుడ్లల్లో నీళ్ళు తిరిగి అయ్యా ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని చూస్తే పరువు పోతుంది, నువ్వు వెళ్ళగొట్టినా నువ్వు బాధ్యత లేదు కానీ చూసి పేపర్లో రాసేవాళ్ళు, చూసి టీవీలో చేసేవాళ్ళు ఉంటే మాకు ఇచ్చిన అనిపిస్తుంది, లోపలికి పోయి తిప్పుకొని వస్తామని చెప్పి చెప్పినాం. పోనీయలే, వాపసు వచ్చిన వాపసు వచ్చిన అక్కడ మొదలైన ఆత్మగౌరవ పంచాయతీ. అప్పుడు అనుకున్నాం ముఖ్యమంత్రి గారికి మంత్రులను కూడా కలిసే టైం లేనప్పుడు ప్రజల్ని కలిసే టైం అసలు ఉండదని చెప్పి అర్థమైపోయింది, ఎమ్మెల్యేని కలిసే ఆస్కారం లేనని అర్థమైపోయింది. ఇవాళ 2018 ఎన్నికలలో ఇది మీకు ఇప్పుడు చెప్పుకోవాలి, 2018 ఎన్నికలలో కట్టుకున్నోడే కాలయముడైపోయింది. నాకు ఏ పార్టీ అయితే టికెట్ ఇచ్చిందో, ఏ నాయకుని అయితే నమ్ముకున్నానో, ఆ నాయకుడే ఆ పార్టీ నన్ను ఊడగొట్టాలని చెప్పి పైసలు పంపించింది. ఆనాడు చెప్తే నమ్మలేకపోయింది, మేమే నమ్మలేకపోయింది. కానీ మీకు తెలుసు కిరాయి మనుషులు కొంతమంది పైసలు ఇచ్చి కిరాయి మనుషులతోటి కరపత్రాలు కొట్టించి కిరాయి మనుషులతోటి పోస్టర్లు కొట్టించి నా మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు, డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ మీ ఆశీర్వాదం వల్ల నేను గెలిచిన, కుట్రలు కొనసాగిన, డబ్బు సంచులు ఇతరులకు ఎదుసలిన, ధర్మం నమ్ముకున్నాను కాబట్టి, హుజరాబాద్ ప్రజలు నమ్ముకున్నాను కాబట్టి నన్ను నిండు మనసుతో ఆశీర్వించి గెలిపించింది. లక్ష మెజార్టీ అని చెప్పి కావాలి ఇచ్చిండు, కానీ ఆసారి ఆ కుట్రలో బతికి పట్టగట్టిన ఇదే అంబేద్కర్ ఆక్రోశించింది నేను, జమ్మికుండా గాంధీ చరస ఆక్రోశించింది నేను, ధర్మాన్ని కాపాడండి సుమా, ఇట్లా కనబడుతుంది కుట్రలు కుట్టంతాలు కొనసాగుతున్నాయని చెప్పి ఆ రోజు మాట్లాడి. కానీ ఆ రోజుకి అప్పటికి తెలియదు బయట ప్రపంచానికి. ఆ తదుపరి మీకు తెలుసు 88 సీట్లు గెలిచి దేశంలోనే అత్యధికంగా సీట్లు గెలిచిన పార్టీగా ఉండి మంత్రివర్గాన్ని నియమించకుండా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానపరిచిన వ్యక్తి కేసీఆర్. 3 నెలల దాకా మంత్రి పదవులు ఇయ్యలే, కేవలం హరీష్ రావు గారు ఇట్లా రావద్దని, ఇట్లా రాజేంద్ర గారు రావద్దని, నాకు కుడి ఎవరు లేడు, నాకు ఎడమ ఎవరు లేడు, నేను ఇస్తే ఒక మంత్రి పదవి, లేకపోతే వాళ్ళు లెక్క లేదనేటువంటి ఒక అహంకారం కేసీఆర్లో ఆవరించింది. కాబట్టి మన మంత్రి పదవి ఇయ్యలే, తెలంగాణ సమాజం అంతా చూసింది. మొట్టమొదటిగా మంత్రి పదవి వస్తే తమ్ముడిగా ఉన్న ఈటల దగ్గరికి వస్తాను చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ తదుపరి మంత్రి పదవి వస్తే హరీష్ రావుకి వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మా ఇద్దరిని కట్ చేయాలని చెప్పి, మా ఇద్దరిని గంజిలీ కలక తెలంగాణ సమాజం చూపించాలని చెప్పి, వీళ్లకు నా దగ్గర నిల్వలేదని చెప్పి తెలంగాణ సమాజం తెలియాలని చెప్పి, మా పరువు తీయాలని చెప్పి 3 నెలల కాలం పాటు మంత్రివర్గం నియమించకుండా ఆపిన వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకోండి. పాత్ర చివరికి అనుకున్నట్టున్నది, వీళ్ళిద్దరికీ ప్రజాక్షేత్రం ఇంత బలం ఉన్నది, ఇద్దరిని ఒక్క కాడ కట్టద్దు, ఇద్దరిని ఒకేసారి ఇలగొడితే ఏమైనా అయితే అని చెప్పి చెప్పినట్టున్నది. నాకు ఇచ్చింది మంత్రి పదవి మా సహచరుడు అగ్రీష్ రావుకు మాత్రమే ఇయ్యాలి. మీకు తెలుసు ఇచ్చి రోజు రోజుకు అవమానపరిచిండు, ఇచ్చి పేపర్లు రాయించిండు, ఇచ్చి టీవీలో చూపించిండు. అప్పుడు వచ్చింది బాధ, ఓహో ఇంకా మా పట్ల ఆయన ప్రేమ కలగలేదు, మా పట్ల విశ్వాసం లేదు, విశ్వాసం లేని దగ్గర కొనసాగడం మంచిది కాదేమో అని చెప్పి అనుకున్నాము. పూల మీద కాడ కట్టలమే పరిస్థితి రావద్దని, గౌరవం లేని కాడ ఉండద్దని, బతికి చెడద్దని చెప్పి భావించి మేము హుజరాబాద్ ఇదే హుజరాబాద్ ఒక ప్రెస్ మీట్లో చెప్పిన, ఒక మీటింగ్ చెప్పినాను, అరే ఈ జెండాకు మేమే ఓనర్లం అని చెప్పి ప్రకటించినాను. మేం అడుక్కునే కాడలేము సుమా, ఈ జెండాకు ఈ పార్టీకి 18 సంవత్సరాల కాలం పాటు ఏం శ్రమ చేసినామో, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎన్ని జిల్లాలు తిరిగినామో మాకు తెలుసు అని చెప్పి మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఆ రోజే అందరూ అనుకున్నారు పీకేసారి అనుకున్నారు, కానీ ధైర్యం చేయలే, నేను ఇట్లా మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ దెబ్బకు నా మిత్రుడు హరీష్ కు మంత్రి పదవి వచ్చింది, మీకు ఐడియా ఉండాలి. కొట్లాడితే వచ్చింది, నేను మాట్లాడితే వచ్చింది, కానీ ఇవాళ వాళ్ళ అల్లుడు దగ్గర అయిండు, నేను దూరం అయిపోయాను.
ఆయన పెదవుల కోసం పదవుల కోసం పెదవులు మూసిన కాబట్టి దగ్గరైండు ఆయన మామ అల్లుల సంబంధం కాబట్టి దగ్గరైండు నేను పరాయిని కాబట్టి బయటికి వెళ్ళా చాలా మంది అంటారు ఈ తల్లందరికి ఎన్ని పదవులు ఇచ్చిండు ఇవ్వలేనే ప్రజలందరూ అన్ని పదవులు ఇచ్చిండు అడగకుండా అన్ని పదవులు పొందిన వ్యక్తి నేనే వట్టి వేయలేనా ఒళ్ళు వంచి చెమట వడిపి పనిచేసి ప్రజల మెప్పు పొందితే కదా నాకు ఇచ్చింది నీవు బీఫామ్ ఇస్తే నేను ఆరు సార్లు గెలిచా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవ బావుట 2006 ఎన్నికల్లో విజయదుంగుని మోగించిన నాకు నాయకత్వంలో నా కెపాసిటీ ఏందో నా ఫలితం ఏందో 2006 మీకు తెలుసు 2008లో 17 మంది పోటీ చేస్తే 7 మంది గెలిచాను అలా నేను ఒకరు ఇంకా ఎక్కువ మెజార్టీ గెలిచాను 2009లో 52 సీట్లు పోటీ చేస్తే 10 మంది గెలిచాను అలా నేను ఒకరు నాకు పార్టీ ఫ్లోరని ఇచ్చింది పార్టీ ప్రతిపక్ష నేతగా ఇస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఈరేసిన బిడ్డ ఈ బిడ్డ అసెంబ్లీలో ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రజల గురించి చురుకున మాట్లాడుతున్నప్పుడు నిప్పులు చెరిన బిడ్డ ఈ బిడ్డ గుర్తుపెట్టుకోండి ఇవాళ ఏ పదవి ఇచ్చిందో ఏ పదవి ఇచ్చినా గొప్ప నిర్వహించండి ఆరోగ్య మంత్రి చిన్న కరోనా కష్టకాలంలో నీ వెళ్ళలే బయటికి మీ మంత్రులు వెళ్ళే బయటికి ఏ ఇంటికి ఆయిల్లే తాళం వేసుకున్నారు లాక్డౌన్ పెట్టుకున్నారు ఊర్లలో రాకుండా ముళ్ళ కంచెలు వేసుకున్నారు కానీ నేను మాత్రం నా కుటుంబాన్ని వదిలిపెట్టి గాంధీ హాస్పిటల్ పడుతున్నా గుర్తుపెట్టుకో పేషెంట్ల మధ్య పెట్టుకున్నా సచ్చిన శవాన్ని కుటుంబ సభ్యులు తీసుకుపోతే నేను తీసుకుపోయినా శవాన్ని అనాథ శవం కావద్దని నేను తీసుకుపోయి కాళ్ళ పెట్టిన సందర్భాన్ని అట్లా పనిచేసాం కాబట్టి నాకు పదవి వచ్చింది నేను అంటున్నా ఇన్ని ఇచ్చినావు కదా ఎందుకెళ్ళకుంటున్నావు మరి ఎందుకెళ్ళకుంటున్నావు ఇంత చేసిన కదా ఎందుకు మెడలు పట్టి బయటకు నెట్టినావు 18 సంవత్సరాల కాలం పాటు నేను గొప్పనెట్లయినా ఇప్పుడు నీకు దయ్యానెట్లయినా అని చెప్పి అడుగుతున్నాను కొంతమంది ఇక్కడ వాళ్ళ తొత్తులు వాళ్ళ బానిసలు ఉంటారు ఇక్కడ ఈటలాల గారికి ఏం తక్కువ చేసినండి మస్తు చేసింది మస్తు చేసింది కానీ ఎంత చేసినా మెడలు పట్టి బయటికి వెళ్ళకొట్టింది నిజం కాదా వెన్నుపోటు పొడిచింది నిజం కాదా రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేసి నిజం కాదా నేను ఒకటే నిర్ణయించుకున్నా ఇక్కడ ఉండొద్దని ఇక్కడ ఉండొద్దని రాజీనామా ముఖం మీద కొట్టి బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత నన్ను అక్కడ తెచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నాకు ధైర్యాన్ని ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ 6 నెలలు అవుతాంది 6 నెలలు అవుతాంది రోజో కుట్ర ఇక్కడ రోజు ఒక కుట్ర మళ్ళీ గదే కరపత్రాలు మళ్ళీ గదే పోస్టర్లు మళ్ళీ గదే తిట్టిపిచ్చుడు మళ్ళీ గదే దుమ్ముపోయించుడు ఇవి తప్ప కేసీఆర్ ఏం చేస్తుండే కేసీఆర్ ఏం చేస్తాడు అరే నీకు దమ్ముంటే నేను చెప్పినా అరే వాళ్ళని ఎందుకు పెడతావు వీళ్ళని ఎందుకు పెడతావు దమ్ముంటే రా మీరే పోటీ చేయండి గెలిస్తే నేను రాజకీయాలు సాధిస్తాను తప్పకుండా అని చెప్పి ఛాలెంజ్ చేశాను మామకి అల్లుడికి అడిగిన నేను ఇద్దరు రండి రోజు వస్తాను ఇక్కడ గ్యాస్ మొద్దు ఎక్కడ కట్టుకొని వస్తాడు గ్యాస్ మొద్దు పట్టుకొని బతుకమ్మ ఆడతాడు గ్యాస్ మొద్దు కీటకానికి సంబంధం ఉండాలి ఉంటుందా మనుషుల పశువుల అంటే తెలంగాణ ప్రజలు ఇడ్డోళ్ళ నా హుజరాబాద్ ప్రజలు గొర్రెలా గొర్రెలా నీకు తెలియదా మంత్రిగా పనిచేస్తున్నాం మామూలు ప్రజలకి తెలియకపోవచ్చు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఆనాడు మన్మోహన్ సింగ్ యూపీఏ సర్కార్ ఉన్నప్పుడే గ్యాస్ ధర పెట్రోల్ ధర డీజిల్ ధర ప్రపంచ మార్కెట్లో ఏ ధర పలికితే ఆ ధరనే ఉండాలని చెప్పి ఏ రోజు ధర ఆ రోజు నిర్ణయించే పద్ధతి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నాడు బీజేపీ పార్టీ అధికారంలో రాలే ఇవాళ ఎవ్రీడే పెట్రోల్ ధరలు మారుతా ఉంటాయి ఎవ్రీడే మీకు డీజిల్ రేట్లు మారుతూ ఉంటాయి వారానికి ఒకసారి పదిన కోసం మారుతూ ఉంటాయి ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ఎట్ల ధర ఉంటుంది ఉంటుంది ఇవాళ గ్యాస్ ధర కూడా సబ్సిడీ లేదు మనకు సబ్సిడీ ఉండే సబ్సిడీ ఇస్తలేదు అయినా కేంద్ర ప్రభుత్వం 2.5% పన్నేస్తుంది అంటే 22.67 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా 22.67 రూపాయలు పన్నేస్తుంది పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయల పెట్రోల్కి 36 రూపాయలు వసూలు చేస్తారు అందరు వసూలు చేస్తారు కేంద్రం వసూలు చేస్తుంది రాష్ట్రం వసూలు చేస్తుంది గ్యాస్ మూజు మీద వసూలు చేసేది జస్ట్ 22.67 రూపాయలు దానికి రోజు ఇక ఏం దొరకనట్టుగా నీకు దమ్ముంటే చెప్పు ఈటల రాజేంద్ర గారు భూమి కుంభకోణం చేసిందని చెప్పు
ఈటల రాజేంద్ర గారు డబ్బులు సంపాదించారని చెప్పు, ఈటల రాజేంద్ర గారు సీఎం కుర్చీ కోసం ఎసరు పెట్టారని చెప్పు, ఇలా ఈటల రాజేంద్ర గారు ఇంకేమైనా చేసిందని చెప్పు. కానీ దమ్ము లేక ధైర్యం లేక గ్యాస్ సిలిండర్ పెట్టుకొని మా ఆడబిడ్డల పుల్తో కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పడతారా మా ఆడబిడ్డలు? నేను చూస్తున్నా మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో, మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా తిలకం తిట్టి హారతి పట్టి తమ్మీ మేమున్నామని చెప్పి ఆశీర్వాదం ఇస్తుంది మా అక్క. అన్నా మేమున్నాం, మంచిగా తిను, కంటిన్యూ నిరపు, నీ ముఖంలో అలసర కనబడలేక అని చెప్పి ఆశీర్వదిస్తాను మా ఆడబిడ్డ. వాళ్ళని పట్టుకొని నా ఆడబిడ్డల ఓట్ల మీద కన్నేసి ఇవి 1,18,000 రూపాయలు ఉన్నాయని చెప్పి కన్నేసి ఈ చిల్లర పని చేస్తున్నాడు. నా మీద ఎన్ని నేను 6 నెలల పత్రికలు చదవక, 6 నెలల నుంచి పత్రికలు చదవలేను, 6 నెలల నుంచి నేను టీవీ చూస్తలేను. కానీ చెప్తాను, అందరూ రోజుకు ఒక కథ ఎత్తున్నారు నీ మీద, నిన్న కూడా ఒక కథ ఇచ్చాను. అంబులెన్స్ కథ, అంతకుముందు వీల్ చైర్ కథ, అంతకుముందు దాడి చేయించుకున్న భార్య కన్నీటి కథ, ఒక్కట రెండు 4 కథలు వెళ్ళి ఇప్పటికే. నా భార్య అట నా కార్యకర్తతో నేను దాడి చేయించుకొని కట్లు కట్టించుకొని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి నా భార్య హుజరాబాద్ పల్లెలల్లో వాడకట్లు తిరుగుకుండా కొంగు చాచి కన్నీళ్ళు పెట్టి ఓటెడతని చెప్పి మాట్లాడే మూర్ఖుల్లారా, మీకు అక్క చెల్లెలు లేరా, మీకు భార్యలు లేరా, మీకు తల్లు లేరా కొడుక? నిన్న మాట్లాడతారు మళ్ళీ, నిన్న నమస్తే లేక మీరు చూడండి ఏమొచ్చింది, ఈయన జ్వరం వచ్చిందని చెప్పి పడుకొని, జ్వరం వచ్చిందని చెప్పి పడుకొని అంబులెన్స్లో పడుకొని మీ ఊరికి వస్తానంట. వస్తాను ఎప్పుడన్నా? నాకు 20 ఏళ్ళ శోభక్క దగ్గర ఉండేది అప్పుడప్పుడు చూస్తుంది. నేను ఇంతవరకు జ్వరం వచ్చిందని చెప్పి ఎప్పుడు పడుకోలేదు, ఎప్పుడు ఒక్కనాడు కూడా రెస్ట్లో ఉండని చెప్పే సందర్భం లేదు. పడుకున్నాడుగా రెస్ట్లో ఉండడు పొమ్మని సందర్భం లేదు. 24 గంటలు కాలంతో పాటు పరిగెత్తినంలో మేము, కాలంతో పాటు పరిగెత్తినంలో మేము. ఒకవేళ నిజంగానే కనుక అలసర ఉంటే జ్వరం వస్తే గోలేసుకొని మళ్ళీ డ్యూటీకి పోయిన తప్ప ఎప్పుడు కూడా పడుకున్నాం కాదు. కట్టడి నా బిడ్డ నా మీద ఎరగి ఈ మాట మాట్లాడు. నాకు అనుమానం వస్తుంది, ఇవాళ నాకు అనుమానం వస్తుంది, అక్కడక్కడ చేసే చేస్తలకు నా గన్మెన్ తీసేసిండు. ఇవాళ గన్మెన్ తీసేసిన పైరవి చేయలేదు, నన్ను కాపాడుకుంటున్న మా పెద్ద పాపల్ని ఆడబిడ్డలని చెప్పి భావిస్తున్నాం, నా పెద్ద పాపల్ని అన్నలని భావిస్తున్నాను. గన్మెన్లతో తిరగడం కాదు, మేము గన్మెన్ నమ్ముకున్న కాదు, మేము ధర్మం నమ్ముకున్న, శమని నమ్ముకున్న, ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి 6 సార్లు నమ్మకడం. ఇవాళ ఇక్కడ ఎన్ని సంవత్సరానికి ఒక దసరా పండుగ వస్తుంది, ఒక పిల్ల దసరా వస్తుంది, కానీ నా పెద్ద పాపల్లో ఎన్ని దసరాలు వచ్చినాయో, ఎంతమంది దావత్ చేసుకున్నారో. మన మంతరపల్లి కూడా ఇక్కడ వచ్చిండొచ్చు నాకు తెలిసి, చిన్న చిన్న పల్లెలు కూడా వదిలిపెట్టకుండా, చిన్న చిన్న పల్లెలు కూడా వదిలిపెట్టకుండా దావతుల మీద దావతలు అవుతున్నాయి. నీవు గొప్ప నాయకుడి అయితే, నీ ప్రభుత్వం గొప్ప పని చేస్తే, అది ప్రజల హృదయాల్లో ఉంటే వాళ్ళు ఉదయాన్ని ఆవిష్కరించేస్తారు కదా అని కోర్టు కేసీఆర్. ఎందుకు ఇలా వాళ్ళు నమ్ముతలేవు, ఎందుకు ఇలా దావతులు ఇస్తున్నావు, ఎందుకు ఓటుకు 6,000 రూపాయలు 7,000 రూపాయలు ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు? కుల సంఘాలకు పైసలు, గుళ్ళకు పైసలు, కూరగాయలు అమ్ముకునే పైసలు ఇవ్వు, సంతోషపడుతున్నాను. ఎందుకంటే 18.5 సంవత్సరాలుగా 5 పైసల బిల్లు మీకు ఇయ్యాలి నేను, 18.5 సంవత్సరాలుగా ఒకనాడు దావతి ఇయ్యాలి నేను, అన్నీ వడ్డీతో సహా వస్తాను వాళ్ళ వల్ల. అవన్నీ తీసుకోండి. అక్రమంగా సంపాదించిన పైసలు సుమామి, కష్టపడ్డ పైసలు కాదు. కేసీఆర్ కేసీఆర్ గారు కూతురో, కేసీఆర్ గారు కొడుకో, అల్లుడో భూములు అమ్మిచ్చిన పైసలు కాదు ప్రజలారా, అవి మన పైసలు, అక్రమంగా సంపాదించిన పైసలు. మళ్ళీ దొరకరు వీళ్ళు, మళ్ళీ దొరకరు వీళ్ళుగా. 30వ తారీఖు దాటితే 27 ఇలా సాయంత్రం 7 గంటలకు ఎవరి ముఖం కనబడదు. మళ్ళీ మీ పొలిమేరలలో ఆ ఎమ్మెల్యే ఆఫీసులో నేనే ఉంటా తల్లి, నేనే ఉంటా, ఉంటాడు ఎవడన్నా ఒక్కసారి? నేనెవరిని నా చరిత్ర ఏంది చెప్పుకుంటే చిన్నగా అయిపోతుంది. బాధ అనిపిస్తే ఒక్కోసారి, నేను మనిషిని నమ్ముకుంటాను. నా ఇంటికి ఎవరైనా వస్తే తిన్నవాని అడుగుతా, నేను బస్కి రాయి నా చెప్పి అడుగుతా, నీకేం కష్టం వచ్చింది తల్లి అని అడుగుతా. గా పనిచేసే బిడ్డ మీద గిన్ని రకాలు. ఈ కేసీఆర్ చేసే చిల్లర పనులు చేసే మనుషులు వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ చేయించేది మాత్రం కేసీఆర్. ఆనాడు అన్నాడు
కత్తి ఆంధ్ర ఉంది తెలంగాణ వాడే పొడుతాడు అని చెప్పి కత్తి కేసీఆర్ పట్టుకొచ్చింది హరీష్ రావు పొడిచటోడు నీ పెదపాప పల్లె ఉంటాడు గుర్తుపెట్టు ఆ చెంచాలు ఉంటారు ఇక్కడ ఆ బానిసలు ఉంటారు అందుకే నేను ఎక్కువ తక్కువ మాట్లాడిన నేను మళ్ళీ చెప్తున్నా ఒక మాట 4 కోట్ల ప్రజలకి 4 కుటుంబ సభ్యులకి కోటి కుటుంబాలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య పోరాటం ఇది ఈ పోరాటంలో ఎవరు నెగ్గనో ఎవరిని నిన్నమస్తో ఆశ్రయించానో నిర్ణయించుకోమని చెప్పుకుంటున్నా నన్ను చంపుకుంటారా నన్ను సాధుకుంటారా అది మీ చేతిలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి చేస్తే ఇంత మేలు చేసినా చేస్తే ఇంత మేలు చేసినా కీడు మాత్రం చేయలేదు మేలు చేసిన తప్ప కీడు చేయలేదు గడ్డి పోసిన గౌరవించిన బిడ్డ నేను ఎర్రజీమ కూడా అన్యాయం చేయని బిడ్డ నేను కానీ నాలాంటి మీద కూడా గిట్లాటి పనులు సమాజానికి మంచిది కాదు లత్త కొడుతుంది లత్త కొడుతుంది చూస్తున్నది గమనిస్తున్నారు అన్ని విషయాలు నేను ఎక్కువ చెప్పను దయచేసి ఈసారి ఇంతమంది ఎందుకు వస్తున్నారు మన పనుల పట్టు ఇంతమంది ఎందుకు ఫోన్ చేస్తున్నారు మీకు ఇంత యుద్ధం ఎందుకు జరుగుతుందో ఆలోచించే ఈ గంభీరమైన ఈ సందర్భంలో మీరందరూ కూడా ఏ ఇంటికి ఆయిల్లే ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే ఏ ఊరు కావురే మీరే కథానాయకులను నడిపించాలని చెప్పి కోరుతున్నాను నాకు ఇవాళ ఉండే నాయకుడు రేపు లేకపోవచ్చు రేపు ఉండే నాకు నా ఎంబడి లేకపోవచ్చు నా ఎంబడున్న గన్మెన్లను తీసేసిండు నా ఎంబడున్న డ్రైవర్లను కూడా కోవర్ చేసుకున్నారు నా ఎంబడున్న అన్నం పెట్టుకుని కూడా కోవర్ చేసుకున్నాడు ఒక్క మాట చెప్పండి నేనే ఉన్నా ఇక్కడ నేనే ఉన్నాను ఇక్కడ నేనున్నా నేను నమ్ముకున్నా నా ప్రజలు నమ్ముకున్నా నా ప్రజలు నమ్ముకున్నా అందుకే ఇవన్నీ ఇంకా చెప్పుకుంటే బాధ అవుతుంది దుఃఖం వస్తుంది ఈ 6 నెలల కాలంలో ఎంత అనుభవించినో నాకే తెలుసు ఒక వ్యవస్థతో ఇలా వ్యక్తిని యుద్ధం చేస్తున్నా నాకు అండగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి బతికి బట్టగడుతున్నా లేకపోతే ఇవాళ ఏ పరిస్థితిలో తెలియదు అయినా నేను హామీ ఇస్తున్నా మీకు హామీ ఇస్తున్నా ఈ బిడ్డ ఉన్నంత వరకు నీ పెన్షన్ పోదు ఈ బిడ్డ ఉన్నంత వరకు నీకు దళిత బంధు రాకుండా ఉండదు ఈ బిడ్డ ఉన్నంత వరకు నీ మీద ఈగ వాళ్ళ కూడా చూసే బాధ్యత నాది ఈ బిడ్డ నీ గౌరవాన్ని నిలిపిన బిడ్డ ఈ బిడ్డ గౌరవాన్ని నిలిపిన బిడ్డ ఈ బిడ్డ రేపు కూడా నీ గౌరవాన్ని హుజరాబాద్ ప్రజల గౌరవాన్ని సమున్నతంగా నిలిపే బిడ్డగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా మీరు నిండు మనసుతో ఈసారి పార్టీల సంబంధం లేదు ఈసారి వ్యక్తుల సంబంధం లేదు ఈసారి ఈ కులం ఆ కులం ఆలోచించేయకండి ఈసారి ఆలోచించేయవలసింది కేసీఆర్ అహంకారాన్ని బుందపెట్టి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నా తెలంగాణ హుజరాబాద్ ఎదురు చూస్తుంది కాబట్టి తెలంగాణ హుజరాబాద్ వైపు ఎదురు చూస్తుంది కాబట్టి ఇంత గొప్ప చారుక సన్నివేశంలో దాన్ని ఆవిష్కరించే కర్తవ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి నా ఆడబిడ్డలారా నా యువకులారా నా అన్నలారా ఈ కర్తవ్యాన్ని 30వ తారీఖు నాడు 7 గంటల మొదలైతుంది పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ఎండ్ అవుతుంది కాబట్టి ఈరోజు కమలం పువ్వు గుర్తు మీద ఓటేజ్ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై బీజేపీ కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే మంతరపల్లి ఆడబిడ్డలారా నేను వస్తా నేను ఒక వీలుంటే నేను వస్తా రేపు పట్టుకొచ్చి కలిసిపోతా ఇవాళ ప్రచారంలో భాగంగా నేను రాను రాలేదు కాబట్టి అర్థం చేసుకుంటాను ఆసక్తి మీకు చాలా మిగిలింది.